హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు రాధాస్ చాయిస్ ఈరోజైతే వంకాయ టమాటో గ్రేవీ కర్రీ చాలా సింపుల్గా ఈజీగా క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇదైతే మాత్రం రైస్లో చపాతీలో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి సో ఇక్కడైతే నేను ఎగ్జాక్ట్గా హాఫ్ కిలో పొడవ వంకాయలు తీసుకున్నాను అది పర్పుల్ అనమాట ఇందులో కలర్స్ ఉంటాయి మీకు తెలుసు కదా వైట్ పర్పుల్ అండ్ గుత్తి వంకాయ వేరే స్టైల్ ఉంటాయండి సో ఇక్కడైతే నేను పొడవు వంకాయలు తీసుకున్నాను అండ్ దాంతోపాటు టమాటోస్ టమాటోస్ కూడా కొంచెం పండినవి అయితే మనకి గ్రేవీ బాగా వస్తుంది అండ్ టూ ఆనియన్స్ని తీసుకున్నాను సో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ స్టడీ అయిపోయాయి కదా ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము ఇక్కడైతే నేను ఒక పాన్ తీసుకొని అందులో వాటర్ అండ్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఈ సాల్ట్ ఎందుకు యాడ్ చేస్తున్నానంటే మీకు చెప్తానండి ఇక నేను బ్రింజాలు తీసుకొని దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను పీసెస్ అనేవి మీ ఇష్టం ఎలా అయినా కట్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకి వంకాయ అనేది ఈజీగా కుక్ అయిపోతుంది చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుందండి సో అందుకే మీకు నచ్చిన స్టైల్లో మీరు కట్ చేసుకోండి ఇప్పుడు సాల్ట్ ఎందుకు యాడ్ చేస్తానంటే ఈ పీసెస్ అనేవి కలర్ టర్న్ అయిపోకుండా ఉండాలి అంటే సాల్ట్ వాటర్లోనే యాడ్ చేయాలి సో అందుకే యాడ్ చేశాను ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని అందులో మీకు రిక్వైర్డ్ ఆయిల్ అంటే మీరు ఎంత ఆయిల్ తింటారో బేస్డ్ దట్ యాడ్ చేసుకోండి మేమైతే కొంచెం ఎక్కువ గ్రేవీ కర్రీస్కి తక్కువ వేసినా పర్లేదు అండ్ ఆయిల్ హీట్ అయిన తర్వాత సీజనింగ్ వేస్తున్నాను అండి కొంచెం మినపప్పు ఆవాలు అండ్ జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే అందులో ఫ్రెష్ కర్రీ లీవ్స్ని కూడా యాడ్ చేస్తున్నాను కరివేపాకుని అండ్ కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ని యాడ్ చేశాను ఆనియన్స్ అనేవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మిగతా పీసెస్ని యాడ్ చేయాలి సో ఆనియన్స్ ఫాస్ట్గా ఫ్రై అవ్వాలి అంటే ఫస్ట్ ఇందులో మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ అనేది మనం వాటర్లో కూడా వేసాము కాబట్టి చూసుకొని దాన్ని బట్టి యాడ్ చేయండి అండ్ దాంతోపాటు కొంచెం టర్మరిక్ని కూడా యాడ్ చేస్తున్నాను సో ఇవీటన్నిటినీ ఒకసారి ప్రాపర్గా మనం నీట్గా మిక్స్ చేసుకుంటే ఆనియన్స్ బాగా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి చూసారా ఇక్కడ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయాయి సో ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేస్తున్నాను ఇప్పుడు రెడీగా ఉన్న జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేస్తున్నానండి ఇది నేను హోమ్మేడ్ అనమాట ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ ఇది వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి ఫ్లేవర్ బాగుంటుంది ఇక్కడ ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ని యాడ్ చేస్తున్నాను ఈ టమాటో పీసెస్ ఫస్ట్ వేయడం వల్ల మనకి గ్రేవీ బాగా వస్తుంది చూసారా పీసెస్ యాడ్ చేసి కొంచెం మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ కుక్ అవును ఇచ్చాను గ్రేవీ వచ్చేసింది ఆల్రెడీ అండ్ ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రింజాల్ పీసెస్ అంటే వంకాయ ముక్కలను కూడా యాడ్ చేస్తున్నాను ఇలా అన్నిటినీ కట్ చేసి పెట్టిన అన్నిటిని యాడ్ చేసి ఒక్కసారి మిక్స్ చేస్తాను అండ్ ఇప్పుడు క్యాప్ పెట్టేసి జస్ట్ టెన్ మినిట్స్ కుక్ అవనివ్వండి సరిపోతుంది ఆఫ్టర్ టెన్ మినిట్స్ చూసారా మనకి గ్రేవీ అండ్ పీసెస్ కూడా బాగుంది అంటే ఆల్మోస్ట్ బ్రింజాలు ఏంటంటే చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుందండి ఫాస్ట్గా మీకు టైం లేనప్పుడు ఈ బ్రింజాలు కర్రీ చేస్తే త్వరగా కుక్ చేయొచ్చు చూసారా ఇక్కడ మనకి ఆ టమాటోస్లో ఉన్న గ్రేవీనే సరిపోయిందనమాట మనం ఎక్స్ట్రా వాటర్ కూడా ఏమీ యాడ్ చేయలేదు అండ్ పీసెస్ కూడా అప్పుడే స్మూత్గా అయిపోయాయి మరీ ఎక్కువ కుక్ చేస్తే పేస్ట్ లాగా అవుతుంది సో నేను ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే ఒక టూ టేబుల్ స్పూన్ నేనైతే కర్రీస్లోకి మసాలా కారం యూస్ చేస్తాను మీరు ఒకవేళ ప్లెయిన్ చిల్లీ పౌడర్ యూజ్ చేస్తే అది మీ అండి అండ్ దాంతోపాటు కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను అంటే వాటర్లో అండ్ ఆనియన్స్లో వేసాను కాబట్టి లిట్లే యాడ్ చేశాను సో వీటన్నిటిని ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసుకున్నా మీకు ఇక్కడ మిక్స్ చేస్తుంటేనే అర్థమవుతుంది కదండి అనేది బాగా కుక్ అయిపోయింది ఆల్రెడీ అని సో మనకేంటంటే చాలా సింపుల్గా అయిపోతుంది సో కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది చాలా మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది ఇక్కడ కర్రీ అండ్ దీనిలో ఫైనల్ టచ్ ఏంటంటే లిట్ట ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను లైట్ మసాలా కోసం మీకు అది నచ్చకపోతే వదిలేయచ్చు ప్లెయిన్గా కూడా తినచ్చు బాగుంటుంది అండ్ దీంతో పాటు మనం కొంచెం పుదీనా అండ్ కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేస్తున్నాను సో ఈ లీవ్స్ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి సో అయిపోయింది చూసారా మన కర్రీ రెడీ అయిపోయింది సో నా వంకాయ టొమాటో రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇదైతే చాలా క్విక్గా ఈజీగా అయిపోయే రెసిపీ మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి నేను మీ రాధ